హాయ్ నమస్తే వనకం ఆదాబ్ నేను మీ యాంకర్ ఐస్ క్రీమ్ ఇక వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బతుకు తోపుడు బండి ఇక ఈ రోజు మన స్టూడియో ద్వారా ఎంతో మంది విడిపోయిన జంటల్ని మనం కలుపుతున్నామన్నమాట. సో ఇలా కలపడంలో మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి జడ్జిలుగా వ్యవహరిస్తున్న మన ప్రముఖ సైకాలజిస్ట్ విజయ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సార్. ప్లీజ్. ఇక నెక్స్ట్ మన మరో జడ్జి గారైన లాయర్ సార్ శ్రీనివాస్ గారు, రండి సార్ కూర్చోండి. నమస్తే సార్, కూర్చోండి సార్. ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు చిన్న విషయం మీకు చెప్తున్నాను. ఇద్దరు భార్యాభర్తలు డబ్బులాడుకొని గొడవపడి వారు వారిద్దరి మధ్య శత్రుత్వమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో కూడా శత్రుత్వం, పగ, ప్రతీకాలు అలా వారితో రగిలిపోతున్నారు. అలాంటి ఫ్యామిలీస్ ఈరోజు మన స్టూడియోకి వస్తున్నాయి. వాళ్ళని మనం ముందుగా ఇన్వైట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళని ఎలా కలుపుతున్నామా అనే ఈ కార్యక్రమం బతుకు తోపుడు బండి మొట్టమొదట. ఇప్పుడు ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తుంది మన భారతదేశంలో ముఖ్యంగా. అలాంటి వనితని ఈరోజు మనం మన స్టేజ్ మీదకి పిలిపిస్తున్నాం. శ్రీమతి సక్కు సక్కుబాయ్. ఏంటిది ఈ ఇంట్రొడక్షన్? ఏంటి బీటు బాగుంది కదా, వేసినా బీటు బాగుందని జడ్జి నాకేసావా? చెప్పేసినా అమ్మా, నువ్వు వచ్చింది సంబరాలకు కాదు, లేక ఇంకేమైనా తిరణాలకు కాదు, నువ్వు వచ్చింది బతుకు తోపుడు బండి అనే కార్యక్రమానికి. ఓకేనా? ఓకే, మీరు వేసిరా, నేను చేసిన అంతే. నో 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 నో, కాట్ కాట్, ఇంకో పాట వేయండి, ఇంకో పాట వేయండి. మీరు వెళ్ళండి, మళ్ళీ రండి. బాబు, రాత్రి నేను సెలెక్ట్ చేసాను కదా, ఆ సాంగ్ వేద్దాం. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణం. అమ్మా చాలు, కూర్చోండి. బాబుకు కొంచెం దించి పక్కన కూర్చోబెట్టండి, పాపము ఎంతో బరువు బాధ్యతలు మోస్తున్నట్టు తెలుస్తుంది. చెప్పండమ్మా, మీ సమస్య ఏంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? సమస్య మీ మొగుడే మీ సమస్య. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కరీంనగర్. కరీంనగరం, ఓకే ఓకే. సరే, మీ మొగుడే మీ సమస్య అంటున్నారు కదా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పగలరా? నేను పెళ్ళైన కొత్త లెక్క, ఇప్పుడు పూత రేకుల సీరియల్ హీరోయిన్ లెక్క నా బతుకు. దాని మీద మండు పోయా, దాని మీద తుమ్ము పోయా. ఓకే సత్తుబాయ్, మీ తాలూక బాధల్ని విందాం. ఇప్పుడు మీ హస్బెండ్ ని ఇన్వైట్ చేద్దాం. ఇక సక్కు హస్బెండ్ శ్రీనివాస్, వెల్కమ్ టు అవర్ షో. మహిళ పాలు వేసుడారు రాని. ప్లీజ్ సార్, నాకు సాంగ్ ఏమైంది సార్? నా బతికి ఒక ఏడుగు పోటు సాంగ్ అయిపోయింది. ఓకే ఓకే, మీరు కూర్చోండి, డోంట్ వర్రీ, మీకు అన్ని మంచి జరుగుతాయి. సరే, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చాను సార్. చెప్పండి. రెండు కాఫీ. ఇక్కడ కాఫీ, టీ, ఇడ్లీ, పూరి, దోశ చెప్పడం కోసం మీరు రాలేదు. మీ సమస్య చెప్పండి. మొన్నటి నుంచి ఇక్కడ కడుపులు పెయిన్ సార్, డాక్టర్ చూపించా, ఆయన మంగళం రాశించారు తగ్గల. ప్లీజ్ ఆగు. ఇక్కడ మీ కడుపు నొప్పి, గుండె నొప్పి చెప్పడం కోసం కాదు వచ్చింది. మీ సమస్య అంటే మీ కుటుంబంలో మీ ఇద్దరి మధ్య ఉండే సమస్య ఏంటి? నాకు పెళ్ళి 7 సంవత్సరాలు సార్. ఈ కోతి నా కొడుకు, నా కొడుకు. దానికి ఫోన్ చేసి ఒకసారి నా కొడుకుని చూడాలి, నా దగ్గర పంపి అంటే అది ఏమన్నా తెలుసా? వాడు నీ కొడుకు కాదు, వాడు నీ కుట్లే, వాడు నా కూడా అని సార్. అది అమ్మా సక్కుబాయ్, నువ్వు ఆ మాట అన్నావు. నా కొడుకు కాదా వాడు? నాకే పుట్టి. మరి ఎవరికి పుట్టిండే? నాకే పుట్టిండు. ఆయన ప్రతిఫలం కూడా కొంత ఉండబట్టే నువ్వు 9 నెలలు మోయగలిగావు సార్. ఇదంతా పక్కన పెట్టింది సార్, నాకు పెళ్ళి 7 సంవత్సరాలు సార్. ఇంతవరకు నాకు చికెన్ గానీ మటన్ గానీ వండిన పాపన పోలే సార్. కానీ మా వీధిలో ముష్టినా కొడుకులు పిలిచి చికెన్ మటన్ వండి పెడతా సార్. నాకు ఒక్కరోజు కూడా చికెన్ మటన్ వండలేదు సార్. ముష్టినా కొడుకులు అందరూ పిలిచి పెడతా, ఎందుకు పెడతా సార్? నా సొమ్ము ఎందుకు పెడుతుంది అది? విన్నావా సక్కుబాయ్, నువ్వు భర్తకి వంట మామూలు గడ్డి కూడా పెట్టకుండా బయట ముష్టి వాళ్ళకి వచ్చి నువ్వు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాయ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నావు ఆయన ఇస్తున్నారు. పెడతానా? పెట్టినా నేను, మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా, అన్ని పెట్టినా, ఎందుకు పెట్టినా? అమ్మా ప్లీజ్ ప్లీజ్, కొంచెం ఏడు పాపి, కొంచెం క్లియర్గా చెప్పండి. ఎందుకు పెట్టినా అని ముష్టలకు రోజు మటన్ చికెన్ పెడితే బిడ్డ
నీకు మళ్ళీ నేలలో మంచి మొగడు వస్తానని వాళ్ళు దీవిస్తారు. నాకు కనిపించారు ఏ అర్థాలు కనిపించదు మంచి మొగడు రావాలని. అంటే ఇప్పుడు నేను సాడీలు చెప్తున్నానా? చెప్తారా గాడిది? అమ్మా తప్పమ్మా గాడిద అనకూడదు. చిన్న రాంగ్ మాట్లాడుతున్నావు. ఒక భర్తను పట్టుకుని గాడిద అని అంటున్నావు అంటే ఒకళ్ళు గాడిద చేసిన పని మీ ఆయన చేస్తున్నాడా? ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడుతుంది ఏమిటి? అమ్మా ప్లీజ్ ఈ షోలో కొన్ని మీరు పదాలు ఉపయోగించకూడదు. అనవసరంగా మీ పదాలు కట్ అవుతాయి. మా వీధిలో సార్ చాలా మంది ఉంటారు సార్. వాళ్ళని చూసి కూడా నేర్చుకో సార్. వాళ్ళ పిల్లల్ని చూసి కూడా నేర్చుకో సార్. అది మీ వీధిలో ఉండే భార్యలు చాలా చక్కగా ఉంటారని మీతో చెప్పమ్మా. మా ఇంటి ముందర సురేష్ ఉన్నాడు. వాళ్ళ పిల్లని ఆయనే పూలాలు పెట్టుకొని చూస్తాడు. ఒక్కరోజు నేను పూలాలు పెట్టి చూసుకున్నాను. ఒక మూడ వల్ల పూలు కావాలంటే పైసలు అడగాలి, తెమ్మలు అడగాలి. మిస్టర్ శ్రీనివాస్ సార్, మీ వీధిలోనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను తన భార్యని పువ్వులో పెట్టుకుని చూసుకుంటున్నాడు అని చెప్తుంది. మీరు ఎందుకు పువ్వులో పెట్టుకుని చూడట్లేదు? మా ఇంటి దగ్గర ఉన్నాడు సార్ సురేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. వాడిది పూలే పడం సార్. మల్లెపూలు కాబట్టి, బంతిపూలు కాబట్టి, చామంతి పూలు పెట్టి చూసుకున్నాడు సార్. ఓకే, వాడి పిల్లలు పూలే పడం కాబట్టి పూలలో పెట్టి చూసుకున్నాడు. నాది కారం పడే పడం పెట్టాను దీని కళ్ళలో కారం పడి. లేదమ్మా, ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. పూల వ్యాపారం కాబట్టి పూలో పెట్టి చూస్తున్నాడు. అది ఆకులు వ్యాపారం అయితే తమలపాకులు పెట్టి చూసిందేవాడు. అదే ఐస్ క్రీమ్ వ్యాపారం అయితే ఐస్ క్రీమ్ తో పెంచేవాడు. కాబట్టి కారం వ్యాపారం కాబట్టి కారంతో పెంచుతాను అని అంటున్నాడు. ఇక్కడ ఈ సమస్యలన్నీ చూసుకుంటే, భార్య భర్తల విషయాలు చూసుకుంటే, ఈయన చూస్తుంటే రాయలసీమ అంటున్నారు. రాయలసీమ పౌరుషవంతం ఉంది. ఆవిడ చూస్తుంటే ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది. కానీ కన్ని కన్నింగ్ కన్నింగ్గా ఉంది. కాబట్టి సెక్షన్ 802, 803 అండ్ 420 ప్రకారం వీళ్ళిద్దరికీ శిక్షలు పడతాయి సార్. ఇదంతా పక్కన పెట్టండి సార్. నాకు పెళ్లి 7 సంవత్సరాలు సార్. నాకు పెళ్ళైన శోభనం రాత్రే దాని మీద ఉన్న మంగళసూత్రం తీసింది సార్. దాని కాళ్ళకు మెట్టిల్ లేవు, మంగళసూత్రాలు ఎందుకు తీరుతున్నాను సార్? అది ఆడదే గాడిదే. ప్లీజ్ ప్లీజ్ బాబు, నువ్వు అలా అనకూడదు. కర తీసుకుంటుంది గాడిద అన్నాడు. ఇలాంటి పదాలు ఇక్కడ ఉపయోగించకూడదు. అవునమ్మా, ఇప్పుడు భారతీయ స్త్రీ అంటే ఒక వనిత తన తాలూకా మంగళసూత్రాన్ని ఒక దైవంగా భావించి చాలా చక్కగా కళ్ళకద్దుకొని పెట్టుకుంటుంది. అలాంటి టైం తరుణంలో మీరు రాత్రి శోభనం రాత్రి మీ తాలిపుడు తీసి పక్కన పెట్టడంలో మా సంసారం 10 ఏళ్ళు చల్లగా ఉండాలని పెళ్ళైన తెల్లారి ఫ్రిడ్జ్ లో పెట్టినా పని చేయవలసింది. మీ ఆయన కూడా చల్లంగా ఉండాలని తీసుకెళ్ళి ఏ ఫ్రిడ్జ్ లో పెట్టివలసింది. నా వంశం గురించి మాట్లాడుకో. మా నాయన పులి లేక బతికిండే, మా తాత చిరుత పులి లేక బతికిండు, నేను సింహం లేక బతుకుతానా? అదే అదే మీ వంశం సరే ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ లాయర్ గారు మనకి బుర్రపాడైంది, నెక్స్ట్ ఏం అడుగుదాం? ఇప్పుడు వీళ్ళు వెర్షన్ చూశాను, ఏం అర్థం కావట్లేదు. నన్ను కూడా కొంచెం ఉంటే చావగొట్టేసేలా ఉన్నారు. అవునా? ఇప్పుడు వీళ్ళు వెర్షన్ చూశాం కదా, వీళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. తర్వాత మీ పర్మిషన్ తో మీ నాన్నగారి పేరేంటమ్మా? ఆడే సార్, ఆడే దొంగ. ప్లీజ్ 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 అమ్మా ప్లీజ్. ఇప్పుడు మన సక్కు గారు తండ్రి గారు అని యాదగిరి గారు మన షోకి రాబోతున్నారు. వెల్కమ్ టు అవర్ షో యాదగిరి. ఆయనతో ఇప్పుడు చెప్పిద్దాం. ఏమైనా యాదగిరి గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒక్క నిమిషం మీరు చెప్పండి. సైకాలజిస్ట్ గారు ఇందాక నుండి గమనిస్తున్నారు, మీరు సైలెంట్ గానే కూర్చున్నారు, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను వారిని వారి లోపలికి వెళ్ళి చూస్తున్నాను, మీ అందరిలాగా పై పైన చూడట్లేదు. విషయం ఏమిటంటే, ఫస్ట్గా ఈ ప్రోగ్రాంకి ఐస్ క్రీమ్ అనే యాంకర్ పెద్ద వేస్ట్. వాడు జనాలు నాకేస్తున్నాడు తప్పితే వాడు ఏమి చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్కి వస్తే, వీరి ఫ్యామిలీకి ఇద్దరికి నరాల బలహీనత ఉన్నది. ఫస్ట్ వారి నరాలు చెక్ చేయించుకోవాలి. కావాలంటే మన ఎర్రగడ్డ హాస్పిటల్ ఉన్నది, నేను అక్కడికి ఫోన్ చేయించి వీళ్ళిద్దరినీ పంపిస్తాను చాలా ఫ్రీగా. వారికి ఉండే ఇంత నరాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే, వాళ్ళు ఇంత పెద్దది చేసుకున్నారు. సో అది సెకండ్ పాయింట్.
అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయిని నేను చాలా బాగా గ్రహిణి గ్రహించానండి. తను ఊరికే దొంగ వేడుపులు వేడుస్తుంది కానీ అది ఒక యాక్టింగ్, యాక్టింగ్లో ఒక పార్ట్ అనేటువంటిది అనమాట. అది భర్తను రెచ్చగొట్టడానికే తప్పితే, ఉదాహరణకి ఆ అమ్మాయిని మనం తీసుకుంటే ఏడుపు కొట్టి చెల్లెలు అనే సీరియల్ తీస్తే ప్రొడ్యూసర్స్ బాగా లాభాలు వస్తాయి. అది థర్డ్ పాయింట్ అయిపోయింది కదా. ఇంకా ఫోర్త్ పాయింట్కి వస్తే, అబ్బాయి కూడా మీరు చెప్పలేదు, చెప్తానండి పాయింట్కి వస్తున్నాను. బాసర క్షేత్రానికి పెరిగిన భక్తుల తాకిడి ఎంత ఉందో నిజానికి మొగుడు పిల్లల తాకిడి ఈ సీరియల్, ఈ యొక్క ప్రోగ్రామ్కి జనరల్గా ఎక్కువైపోతుంది. దానివల్ల యాంకర్ నాకు ఇస్తున్నాడు తప్పితే ఏం లేదు. ఇంకా లాయర్ గారికి వస్తే వాడికి ఏం వచ్చో వాడికే తెలియదు. వాడు ఏం చెప్తాడో ఒక సెక్షన్ కూడా చెప్పలేదు. ఇందులో విషయానికి ఏం తెలుసో లాయర్కి ఏమిటండి, మీరు అందరూ చూస్తున్నారు కదా, వాడి లాయరా కాదు సార్. క్రాసింగ్ యువర్ లిమిట్స్ నన్ను అంటారేంటి, ఒక లాయర్ని పెట్టుకుని అలా అంటారా మీరు? ప్లీజ్ ప్లీజ్, నల్లకో తీసుకున్న ప్రతి ఒక్కరు లాయర్ అయిపోతాడా? మీరు 1 2 3 4 అన్నారు. 1 2 3 4 ఏంటి, ఏమిటి సెక్షన్? 1 2 3 4 లో ఏమిటి, ఏం మీకు తెలీదా? ప్లీజ్ సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ఇంకా చికెన్ మటన్ తినలేదని అబ్బాయి అంటున్నాడు. అదేమిది వాడిగా ఒక బక్క పడిచిన బాదం పప్పు తినాలి కదా వాడు, ఏదో చికెన్ మటన్ తినలేదు. ఇప్పుడు సైకాలజీగా నాకు కొన్ని ఉంటుంది కదా, ఇప్పుడు నేను కొద్దిగా నాది ఒక మైండ్ కదండి. ఏమిటి సార్ మీరు, ఇప్పుడు లాయర్ గారు వాడు చికెన్ మటన్ లేనప్పుడు బయట దొరుకుతుంది కదా వెదవది, వాడు తెచ్చుకొని వండుకోవాలి కదా. అది సైకాలజీ మనం కొన్ని ఆలోచించాలండి. మనం ఏది పడుతుంది అని అనేయటం, ప్రోగ్రామ్కి వచ్చాం కదా భార్య అని అనేద్దాం, ఏదో కర్ర దొరికింది కదా కొట్టేద్దాం, ఇది ఒక నాన్ సెన్స్గా తయారవుతుంది. దిస్ ఈజ్ నాట్ నేను ఒప్పుకోనండి. వెరీ గుడ్ సార్, మీరు బాగానే చెప్పారు, మీరు లోతుగా ఆలోచించండి. చెప్పండి సార్. ఏమి లేదు సార్, నేనే నా చేతులారు నా కూతుర్ని పెళ్లి చేసి గొంతు కోసాను సార్. ఏంటయ్యా, పెళ్లి చేస్తే ఎవడన్నా కోడిని కొత్తాడో మేకం కొత్తాడో కూతురు గొంతుకి ఎవరు కొత్తాడు? అవును సార్, నా కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు బంగారులాగా చూసుకోవటం, కాలు కింద పెట్టినని చెప్పి నా బిడ్డని ఎలా చేసా చూడండి సార్. మీరే చూడండి సార్, మీరే చూడండి సార్. అందరు వినండి సార్, ఈడు ఈ తెల్ల మీద సార్, ఈడు ఏమన్నాడు తెలుసా, ఈడికి ఒక్కగానే ఒక కూతురు సార్. నా కూతురికి రాయలసీమ పొట్టిగాడు అల్లుడుగా కావాలి, రాయలసీమ పొట్టిగాడు బాంబులు వేసి పొట్టిగాడు వేటకోడలతో నరికేటోడు కావాలని చెప్పాడు. 13 లక్షలు కట్టం ఇస్తారని చెప్పి ముక్కి ముడికి 3 లక్షలు చేతిలో పెడతారా? ఎంతుందండి తెలుగు రూపాయి? రే ఈ రూపాయి తోడు లెక్కేసానా, ఇంకా నాకు 9,99,999 రూపాయలు కావాలి, సరే నరికేస్తారని రాయలసీమ. కూర్చోండమ్మా, కొట్టుకోకూడదు, తీసుకురండి. పెళ్లికి 7 వారాల నగలు పెడతా అన్నారు సార్, ఇవి పెట్టాను సార్, అడిగాడు సార్. ఇవి ఆ 7 వారాల నగలు ఇవి ఇవి ఒక్క ప్లీజ్. అవునండి, యాక్చువల్గా పెళ్లికి కట్నం అనేది తప్పని ఇప్పుడు మహిళా సంఘాలు చెప్తున్నాయి. అవును సార్. ఓకే, మరి పురుష సంఘాలు కొంతమంది ఏమంటారు, కట్నం అడిగేవాడు గాడిద అయితే అబ్బాయి ఆస్తిని అడిగేవాడు అడ్డగాడిద అని కూడా అంటున్నారు. కాబట్టి మీకు అబ్బాయి కట్నం అడగకూడదు అంటే ఆ అబ్బాయికి దగ్గర మీద ఆస్తి కూడా మీరు చూడకూడదు. ఓకే, అలాంటప్పుడు ఆ అబ్బాయిలో మీరు ఒక ఆస్తిని చూశారు, ఏంటి ఆస్తి అయితే అబ్బాయి పౌరుషం ఉన్నవాడా, రాయలసీమ పౌరుషం ఉందా, బాంబులు ఉన్నాయా, లేకపోతే ఆ వెనక ఆస్తి ఉందా? నాకు తెలిసిన విషయాల ప్రకారం వాళ్ళ అమ్మ నాన్న బతికే ఉన్నారా, చచ్చిపోయారా, ఆ బతుకుంటే ఎంత, చచ్చిపోతే ఎంత అన్నట్టు మీరు అలాంటి ప్లాన్లు వేసుకున్న అమ్మాయిని ఇచ్చినట్టు వీలుగిడి మాకు వచ్చింది మా రిపోర్ట్ ప్రకారం. కానీ మీరు అబ్బాయి ఆస్తిని వాళ్ళ అంతస్తుని అది క్యాలిక్యులేట్ చేసి మీ అమ్మాయిని ఇవ్వాలనుకోవడం, అది లేదు అనుకోని ఇప్పుడేమో ఇదే ఆ అబ్బాయి చేస్తే వరకట్న వేధింపులు అంటారు. మరి మీరు చేస్తున్నారే దాన్ని వరకట్న వేధింపులు అని పేరు లేదు సార్. 7 వారాలు నగలు సార్, పెళ్లికి 7 వారాలు నగలు పెట్టింది సార్, పెట్టిండు నేను ఒప్పుకుంటా. 7 వారాలు నగలు పెట్టాడు, ఏవి పెట్టాను సార్, అడగాడు సార్, పెట్టాను. సరే మీరు 7 వారాలు నగలు పెట్టారు సార్? పెట్టారా? ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు మా 7 వారాలు నగలు పెడతానన్నాడు, 7 వారాలు నగలు పెట్టిండు, 8వ వారం పట్టుకెళ్ళిండు. మా 7 వారాలు తప్పు సార్, అడగండి. 7 వారాలు నగలు పెట్టారు? అవును సార్, పెట్టాను సార్. తర్వాత ఏం జరిగింది? అంతే సార్, 7 వారాలు పెడతా అని చెప్పి నేను ఎవరు పట్టుకెళ్ళాను సార్. పట్టుకపోయి ప్రకారంగా చూస్తే ఆయన చేసింది రైట్ గానే ఉంది, 7 వారాలు పెడతా అన్నాడు, పెట్టాడు 7 వారాలు. ఓకే ఓకే ఓకే, 7 వారం తీసుకెళ్ళిపోయాడు. అందులో తప్పే ఉంది, ఆయన 7 వారాలు నగలు పెడతా ఉన్నారు, 7 వారాల పాటు మీ ఇంత నగలు పెట్టారు. అందులో ఇంత పెద్ద పంతులు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అదే సైకాలజిస్ట్ గారు, వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే 7 వారాలు నగలు పెడతా అన్నారట. అదే విధంగా 7 వారాలు ఆమె దగ్గర నగలు పెట్టారు. అక్కడ ఏమైందంటే పాయింట్ ప్రకారం 7 వారాలు పెట్టారు. మా అదే కరెక్ట్ వేసిండు,
చాలా బాధలు ఉన్నట్టునే అన్ని తెలుసుకుందాం చెప్పయ్యా. సార్ ఆ నగలు పక్కన పెట్టండి సార్, నాకు నా కొడుకు కావాలి సార్, నాకు ఎదుగు సార్, నా కొడుకు నేను జాగ్రత్త చూసుకుంటా, దాని అన్న ఒకసారి రారా. చూడండి సార్, కొడుకును కూడా తండ్రి కూడా తెలియ కూడా మేము చూసారు. అది పోతేను పదేళ్ళ కట్ట ఎవరు గుర్తు పడతాడు, పడతాడు ఎవడ మధ్య మధ్యలో అత్తలు ఏమో గుర్తు పడతాడు. మా అయ్య తోట పోయడాలు అందరూ చూసుకుంటా డాడీ 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 అని తల్లా కొడుకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. ఏడు బాబంటికి వస్తా సరే వెళ్ళొద్దమ్మా, ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతేకాని ఏడుపు ఇవ్వకూడదు ప్లీజ్. నెక్స్ట్ సార్, దీని దరిద్రం సార్, పెళ్లి చేసుకున్న రోజే ఒక విషయం జరిగింది సార్. ఏంటో దరిద్రమా? ఈడైపోయిన దరిద్రం పెళ్ళైన రోజు ఏమంటే అయ్యా గారు పెళ్లి చేసిండు, పెళ్లి చేస్తే తెల్లారి చచ్చిండు. దరిద్రం దరిద్రం చూద్దా, చేసిన పాపం ఊరికే పోతుందా సార్? అందుకే ఆడు చచ్చిపోయాడు. ఎవరు? పందులు సార్. పందులు చచ్చిపోయాడు. ఇద్దరు పెళ్లి చేసిన పందులు చచ్చిపోయాడు. మంచి పని జరిగింది. అవును సార్, దరిద్రం రాకూడదు సార్, మాకు అసలు వద్దు సార్. వాడు ఈ రోజు రెండిట్లు లేదో తేల్పాలి సార్. కట్టింది కూడా కా చేతిలో ఏమన్నాడు రాజన్న కొండ కట్టే కుమరీలు మళ్ళీ బాలనాగం సమ్మక్క సార్. ఇప్పుడు మన మీద కేసు వచ్చింది బాబు. మా సవకొచ్చులో సార్, రాక రాక మా అమ్మగారి తరపున సార్, మా అమ్మగారు నాన్నగారి తరపున బంధువులు వచ్చారు సార్ మా ఇంటికి. రాక రాక వచ్చారు సార్ వాళ్ళు కూడా. ఇంటికి వచ్చి నేను దీనికి చెప్పా, ఏమే మా నాన్నగారి తరపు బంధువులు వచ్చారు, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురావేంటి, అది ఏం తెచ్చింది? ఏం తెచ్చావమ్మా? ఆటో తీసుకొచ్చిన. ఆటో తెచ్చినా అమ్మా? ఎవరైనా బంధువులు వస్తే పూలు పళ్ళు పలహారాలు తీసుకొస్తారు, కానీ ఆటో తీసుకురావడం ఏంటమ్మా? వాళ్ళు పొద్దుగా రాకుంటానంటే నేను తలకాయ మొక్క మటలో శిఖరో కళ్ళు లిమ్కో సీజన్ అది ఏమవుతున్నా? ఇది చెప్పాలి కదా, ఈ నెత్తికి సాపు పెట్టుకుంటాడు రూపాయి అడగాలి. వీరి మీద మళ్ళీ పోయే వీరి మీద దుమ్ము పోయే చూస్తా చూడు. ప్లీజ్ ప్లీజ్ బాబు ఇల్లరా అమ్మ ఒకసారి. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావా నాన్న దగ్గరికి వెళ్తావా? నేను యాంకర్ దగ్గరికి వెళ్తాను. ఎవరిని పడితే వాడిని అలాంటి నన్ను కొడుతున్నారు ప్లీజ్. డోంట్ వరీ ప్లీజ్ 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ చేతెత్తాడు రా, చేతెత్తాడు నీ పిల్ల మీద చేతెత్తాడు ప్లీజ్. నా మొగడే నా మీద చేతెత్తాలే ముడుతాడు. ఆగనమ్మా ఆగండి ప్లీజ్. ఇప్పుడు యాంకర్ను కొట్టడం చాలా తప్పు, అది అర్థమైందా? నా మీద చేతెత్తాడా? నా మొగడే అది కాదు అమ్మా, మీరు కూర్చో అమ్మా, కూర్చో. యాంకర్ మీద యాంకర్ను కొట్టడం తప్పు. కూర్చో అయ్యా, నువ్వు కూర్చో. యాంకర్ కొట్టడం తప్పు, అర్థమైందా? దాని సెక్షన్ చాలా ఉన్నాయి, జైలు పడుతుంది తెలుసా నీకు? నీ చేతి ఒకసారి గిట్ల 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 జూమ్, అది జూమ్ అయ్యేది గిట్ల గిట్ల కొట్టిరా. అలా నా మీద చేతి సెక్షన్ పెట్టుకుంటుర్రు. నేను అమ్మా ఈ ప్రోగ్రామ్ కాదు కదా.
ప్లీజ్. ఏ ఇంటి దగ్గర ఏంటి తలకాయ కూర వేసినాను. ఆ తలకాయ కూర అండి మారా తిన్నాము. Thank you.